రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం మీకోసం ఏంటంటే, ఈ మా అనూప్ అప్లికేషన్ బుక్స్ వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, టెస్ట్ని ఏ విధంగా రాసుకోవాలి, ఆన్లైన్ వలన ఉపయోగాలు ఏంటి అనేటటువంటి వాటి మీద మీ ముందుకి రావడం జరిగింది కదరా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనూప్ అప్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే యాప్ మన స్టార్స్ 5 స్టార్ యాప్ చూసుకోండి, ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఎవరు ఇవ్వలేనటువంటి ఆఫర్లు, ఎవరు చెప్పలేనటువంటి ఆఫర్లు, ఎవరు చేయలేనటువంటి ఆఫర్లు నేను చేసి మీకు చూపిస్తున్నాను. నేను ఒక మాట చెప్పానంటే దానికి కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తి నేను. ఎందుకంటే నేను స్వతహాగా టీచర్, డిఎస్సి సాధించి జిల్లాలో 1st ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా SGT టాప్ 10లో నేను సంపాదించి మీ ముందుకి ఈ పబ్లికేషన్ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. జాబ్ వదిలేసి ఈ పబ్లికేషన్ రంగంలో అడుగు పెట్టడం జరిగింది. కాబట్టి చాలామంది అభాగ్యులు, నిరుపేదలు, ఏమి తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలని ఉదాహరణకి జాబ్ చేస్తూ జాబ్, ఇప్పుడు కొంతమంది ఆఫ్లైన్కి వెళ్తారు, కొంతమంది ఆఫ్లైన్కి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫ్లైన్ బాగా ఖర్చు 30-50 ఏళ్ళు భరించలేనటువంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరికీ మన అనూప్ అప్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. ఇంకా దీనికి చెప్పబోయే ముందు మీకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో నోటిఫికేషన్ జూలైలో వస్తుంది, నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్. అప్పటికి మిమ్మల్ని కూడా టెస్ట్లు, రేపు సండే టెస్ట్లు ఏర్పాటు చేశాను, ఇవన్నీ కూడా టెస్ట్లు స్కూల్ అసిస్టెంట్ కూడా నెక్స్ట్ ఏర్పాటు చేస్తాను, ముందు SGT స్టార్ట్ చేసి, అదేవిధంగా ఇంకా ఇంగ్లీష్ మీద కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు పర్స్పెక్టివ్ కానీ, క్లాస్ రూమ్ సైకాలజీ కానీ, ట్రైమ్ మెథడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ 3 పెండింగ్ ఉన్నాయి, వీటిని కూడా కంప్లీట్ చేసేసి, అదేవిధంగా నెక్స్ట్ SGT తెలుగు మీడియం, APSET తెలుగు మీడియంలో కొన్ని సోషల్ హిస్టరీ ఇది పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా తెలుగు కొన్ని క్లాసులు పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా ఇంగ్లీష్ కొన్ని క్లాసులు పెండింగ్ ఉన్నాయి, మ్యాథ్స్ అయితే అయిపోయింది, నెక్స్ట్ ట్రైమ్ మెథడ్ అయిపోయింది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఓషన్ చెప్తానే ఉంటారు. సో ఈ పెండింగ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. జాగ్రఫీ అయిపోయింది, SGT జాగ్రఫీ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు మీకు ప్లాన్ చేసి చక్కగా నీట్గా నేను చెప్పించేటటువంటి బాధ్యత నాది. మీరు అనూప్ అప్లికేషన్లో వచ్చేటటువంటి వాళ్ళ ఎవరు కూడా బటన్ ఫీల్ అవ్వద్దు. మీరు మీ దగ్గర సిస్టమ్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేదా ఫోన్ కానీ, ఈ 3 ఉంటే, ఒకవేళ ల్యాప్టాప్ కానీ సిస్టంలో కానీ వాటిలో స్క్రీన్ పెద్దదిగా చేసి ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే అంతకంటే డబల్, ఏ విధంగా అయితే చెప్తారో అంతకంటే డబల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా అనూప్ అప్లికేషన్ ఫాలో అవ్వండి, అనూప్ అప్లికేషన్ ఫాలో అవ్వండి. రోజుకు ఒక 100, 200, 300 సెట్ల వరకే ఆర్డర్ పెట్టుకుంటున్నారు, ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కూడా ఈ రోజుతో కంప్లీట్ చేస్తున్నారు, కెమిస్ట్రీ కూడా వచ్చేసి కంప్లీట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కొన్ని పెండింగ్ ఉండే అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక 2 రోజులు లేట్ అయినా కానీ వర్రీ అవుతండి, ఎందుకంటే అందరికీ అందరూ ఒకేసారి రావడం వలన కొంచెం స్టాక్ తగ్గిపోవటం, మళ్ళా వచ్చారు ఓ రోజు లేట్ అవడం, ఇదే ఎంత మించి ఏముండదు. మీరు ఒక 2-3 రోజులు దాటిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దానికి మీకు కావాల్సినటువంటి బుక్స్ స్కూల్ అసిస్టెంట్ కానీ, SGT కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఒక 2 రోజులు చూడండి. ఇప్పుడు నాకు ఎమ్మటే మాకు ఫోన్ చేయొద్దు, మీకు అందరికి పంపిస్తున్నాను, ఒక 2 రోజులు చూసి రాకపోతే ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఆ స్టడీ చేసి ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా మీకు పంపించేటటువంటి ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఉద్యోగం కొట్టాలి, మీరు ఈ పేదరికం అనేటటువంటి వ్యవస్థ నుంచి బయటపడాలి, నిరుద్యోగం అనేటటువంటి విశేషత్వం నుంచి బయటపడాలి. సో ఆ ఉద్దేశంతో మీరు ఉద్యోగం కొట్టాలి, సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరంగా మీకోసం కృషి చేస్తున్నామన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా
గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కంగారు పడద్దు. ఒకటి లేదా రెండు రోజులు పుస్తకాలు లేట్ అయినా అంటే 100 సెట్లు పంపించాలి కాబట్టి, అక్కడ పోస్ట్ ఆఫీసులో కూడా తీసుకోవాలి కాబట్టి, మీరు ఒక 2-3 రోజులు లేట్ అయినప్పటికీ కూడా ఎలాంటి డిప్రెషన్కి లేదా బాధకు గురి కావద్దు. నేనున్నా, మీకు ఏది కావాలన్నా మీకు చెప్పిస్తానో, అదేవిధంగా ఏది కావాలన్నా మీ ముందుకు తీసుకొస్తాను. ఎస్, నాది బాధ్యత, అది నేను తీసుకున్నాను. ఎందుకంటే మన ఛానల్ నుంచి, మన బుక్స్ చదివినటువంటి వాళ్ళ నుంచి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. రేపు ఈ 16,000 లేదా 20,000లో మ్యాక్సిమం 50% లేదా 60% ఉద్యోగాలు సంపాదించి పెట్టేటటువంటి బాధ్యత అనూప్ అప్లికేషన్ తీసుకుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ప్రతిరోజు టెస్ట్ చదవాలి, అదేవిధంగా టెస్టులు రాయాలి, అంటే పరీక్షలు రాయాలి. నెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ బుక్స్ చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఈ చదువుతూ ఉన్నదాన్ని ఎప్పటికప్పుడు రీకాల్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా గుర్తెచ్చుకోవాలి, ఎప్పటికప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకున్నది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఒక యూనిట్ పదే పదే చదువుతూ ఉండాలి. ఆ విధంగా పదే పదే చదువుతూ ఉంటే ఎంత రానిదైనా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ అంటే భయపడతారు, కానీ భయపడద్దు. అనూప్ అప్లికేషన్ ఛానల్లో ఎవరైతే వస్తున్నారో వారు మ్యాథ్స్ చూసి భయపడవద్దు. ఎస్, అండర్స్టాండ్, ప్లీజ్ అండర్స్టాండ్, మ్యాథ్స్ చూసి భయపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు, మ్యాథ్స్ చూసి భయపడవద్దు. నేను మీకున్నాను, ఎప్పటికప్పుడు నేను మీకు మీ ముందుకి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు మ్యాథ్స్ చూసి భయపడద్దు, సైన్స్ డౌట్ ఉంటే సైన్స్ చూసి భయపడద్దు, సోషల్ చూసి భయపడద్దు, తెలుగు చూసి భయపడద్దు, ఇంగ్లీష్ చూసి భయపడద్దు. చాలా సింపుల్ వేలో ఇచ్చాం, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జీకి కానీ వచ్చే మేము ఏ విధంగా అయితే డిఎస్సికి బాగా పగడబందీగా ప్రిపేర్ అయ్యామో అదే విధమైనటువంటి వరవడతో, అదే విధమైనటువంటి స్పీడ్తో మీ ముందుకి ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు, ఎవరైనా తెలియకపోతే వాళ్ళకు కూడా తెలియ చెప్పండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తే అంత నాకు ఉపయోగం ఉంటుంది, అంత బూస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారనమాట. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ప్రతిరోజు చదవాలి, రీకాల్ చేసుకోవాలి, బుక్స్ మీ దగ్గర ఉండాలి, ఇవన్నీ కూడా చేయాలి. పరీక్షలు రేపు సండే 10 ఎగ్జామ్స్ ఉంటాయి, అందరు రాయండి. మళ్ళీ ఇది అయిపోయిందంటే మళ్ళీ సిలబస్ చెప్పేస్తాను. ఈ విధంగా మీరు ప్రతిరోజు రాయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ బుక్స్ ఉపయోగాలు, అంటే మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాయి, అనూ బుక్స్ మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాయి అంటే, అనూ బుక్స్ అనేటటువంటివి మీ దగ్గర ఉంటే మీరు జాబ్కి దగ్గరలో ఉన్నట్టే. ఆ విధమైనటువంటి టీం, ఫ్యాకల్టీ, ఆ విధమైనటువంటి టీం మన దగ్గర కష్టపడతారన్నమాట. కాబట్టి మీరు అను టీం మీకు అండగా ఉంటుంది. కాబట్టి బుక్స్ మీ దగ్గర ఉండాలి. ఉంటే ఉపయోగం ఏంటంటే చాలా సింపుల్ వే, సింపుల్గా ఉంటాయి, సింపుల్ వేలో ఉంటాయి. లాంగ్వేజ్, భాష చాలా సరళంగా ఉంటుంది, నెక్స్ట్ ప్రజెంటేషన్ చాలా నీట్ గా ఉంటాయి, ఉదాహరణకి ఒక వ్యక్తికి సంబంధించి అవార్డులు వచ్చినకో, ఒక హిస్టరీ చరిత్రకారుడికి అవార్డులు వచ్చినకో, ఆ అవార్డు అన్ని ఒక బాక్స్ లో ఉంటాయి. అతను సాధించినటువంటి విషయాలు అన్ని ఒక బాక్స్ లో ఉంటాయి, ఒకే చోట ఉండే. మెమరీ ఎప్పుడు ఎక్కువగా మెమరీ స్పాన్ బాగుంటుందంటే అన్ని ఒకే చోట ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకి డేట్స్, ఇయర్స్ అన్ని ఒకే చోట ఉండాలి, ఆ విధంగా, ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్
బుక్ రాసినప్పుడు దిస్ ఇస్ వెరీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ కూడా పెద్దగా ఉండాలి. అంటే చాలా మంది సైట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు, లేదా ప్రాబ్లం ఉన్నటువంటి ఐ ఎఫెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి ఇన్కన్వీనియంట్ లేకుండా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఫాంట్ సైజ్ అనేది ఇవ్వండి. మేము తీసుకునేటటువంటి ఈ బుక్స్ అన్ని కూడా మీరు చూడండి, చాలా మంది ఎందుకు ఎగబడుతున్నారు, ఒక్కోసారి స్టాక్ అయిపోయింది, మీకు 2 రోజులు లేట్ అయినాయి అంటే స్టాక్ అయిపోయింది, గుడ్ బై గుడ్ బై, 2 రోజులు పుస్తకాలు మీకు రాలేదంటే స్టాక్ అయిపోయినట్టే. కాబట్టి మీరు ఆ విధంగా చక్కగా ప్రిపేర్. నెక్స్ట్ ఆన్లైన్ ఉపయోగాలు. ఏంటా ఆన్లైన్ ఉపయోగాలు? ఆన్లైన్ ఉపయోగాలు ఒకటి ఖర్చు తక్కువ. పుస్తకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే 200కే వీడియోస్, మొత్తం టోటల్ వీడియోస్ వస్తున్నాయి. మరి 200 అంటే అక్కడ చెప్పే ప్యాకల్ని ఇక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పే ప్యాకల్ని అక్కడ చెప్తారు, ఎవరు చెప్పినా కదా. ఇంకా ఇక్కడ డిజిటల్ బోర్డు ఉంటుంది, టెక్నాలజీ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకోటి ఆన్లైన్లో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వినొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిరోజు వినొచ్చు, అదే లేసన్, ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు వినొచ్చు ఆన్లైన్. ఎస్, ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు సపోజ్ వేరే చోట ఆఫ్లైన్ ఉందనుకో, సపోజ్ ఆఫ్లైన్ అది రోజు వెళ్ళకపోతే ఏమవుతుందంటే మీరు ఆ క్లాస్ మిస్ అయినట్టు. కానీ ఇక్కడ కాదు, వీడియో స్టోర్ అయి ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది, మీకు బోర్ కొడితే పక్కన పెట్టేసి బుక్ చదువుకోవచ్చు. ఇంకోటి బుక్ దగ్గర పెట్టుకుని ఆన్లైన్ వీడియో ఇంటూ ఉంటే మీకు త్వరగా అండర్స్టాండ్ అవుతుంది, కాబట్టి ఖర్చు తక్కువ, ఖర్చు కేవలం 200-300-1000 రూపాయలు లోపే ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఎప్పుడు పడితే ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు వినవచ్చు. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తూ వినవచ్చు, చదువుకోవచ్చు, ఇంట్లో ఉండి చదువుకోవచ్చు, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ చదువుకోవచ్చు. బుక్స్ ఆన్లైన్ 2 1 కాబట్టి మీరు అటు బుక్స్ రిఫర్ చేసుకుంటూ ఇటు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి తెలంగాణలో ఒక నిరుపేద ఇంతకు ముందు ఒక అమ్మాయి అది కోచింగ్ సెంటర్కి వెళ్ళాక నీట్లో మంచి ర్యాంక్, టాప్ ర్యాంక్ సాధించింది. నిరుపేద అమ్మాయి, నీట్ డాక్టర్ నీట్లో మంచి ప్లేస్ సంపాదించి మంచి కాలేజీలో సీట్ వచ్చిందన్నమాట. అంటే మీకు ఆన్లైన్ ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ అనేటటువంటి ఎక్స్ట్రాడినరీగా మీకు ప్రతిదీ నెక్స్ట్ రేపు 1-2 రోజులు మళ్ళీ మిగతా కూడా కంప్లీట్ చేస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది, అందుకని ఎగబడుతున్నారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ చాలా వరకే, ఇంటర్మీడియట్ వరకే కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్, ఇవన్నీ కూడా ఎస్జిటి మిగిలినటువంటి రిమైనింగ్ వీడియోస్ కూడా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఉద్యోగం చేస్తూ మీరు చదువుకోవచ్చు, ఖర్చు తక్కువ, ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు చదువుకోవచ్చు. మీరు ఒకసారి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వరకు దీంట్లోనే ఉంటారు, 2 సంవత్సరాల వరకు మీరు ఈ కోర్సులో ఉంటారు. కేవలం ట్యాక్స్ 200 పే చేస్తే సార్, కేవలం ట్యాక్స్. పుస్తకాలు మీరు ఇంకోటి కూడా చెప్తాను, పుస్తకాలు మార్కెట్లో తీసుకున్నప్పటికీ కూడా, ఏదో బుక్ షాపులో తీసుకున్నప్పటికీ కూడా మీకు ఆన్లైన్ ఇవ్వమని చెప్పాను మా వారికి. కాబట్టి ఆన్లైన్ వీడియోస్ కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా, బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నంబర్కి కాల్ చేయండి, 7842345555. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే బుక్స్ తీసుకున్న అంటే మీరు ఈవెన్ బుక్ షాపుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో బుక్స్, ఏ బుక్ షాపులో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా, అనకాపల్లిలో తీసుకున్నా, విశాఖపట్నంలో తీసుకున్నా, చిత్తూరులో తీసుకున్నా, తిరుపతిలో తీసుకున్నా, కర్నూలులో తీసుకున్నా, నెల్లూరులో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. కాబట్టి మీరు ఈ విధంగా ఎప్పటికప్పుడు మీరు ఇది కాల్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా విజయం మీది, కాబట్టి మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి.
నెక్స్ట్ ఈరోజు 6 గంటల లైవ్ క్లాస్ ఉంటుంది. ప్రతి శనివారం మీకు లైవ్ క్లాస్ 6 PM టు 7 PM మీకు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏమైనా కానీ మీరు మెసేజ్ రూపంలో పంపొచ్చు, మెసేజ్ బాక్స్ పంపొచ్చు. నెక్స్ట్ చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా, ఏదుంటే మీకు ఎందుకు? అదే సిలబస్, అవే బుక్స్, అవే టెక్స్ట్ బుక్స్, అవే అను బుక్స్. ఏదుంటే మీకు ఎందుకు? మీరు చదవండి. టెట్ ఉంటే టెట్ రాదు కానీ, డిఎస్సి ఉంటే డిఎస్సి రాదు కానీ, టెట్ కమ్ డిఐటి ఉంటే టెట్ కమ్ డిఐటి రాదు కానీ. కాబట్టి టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు కాదు. ఏది ఉంటే అది చదవండి. దాని మొత్తం మీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ 10th క్లాస్ వరకు, ఎస్సీటీ 10th క్లాస్ వరకు ఇస్తున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ వరకు ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా చదవండి. అది ఏదున్నా మీకు అప్రస్తుతం. కాబట్టి బయట వీడియోల్లో యూట్యూబ్లో కానీ రకరకాల న్యూస్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, వాటన్నింటినీ నమ్మద్దు. మీ మీ మీద మీరు ఫుల్ కాన్ఫిడెంట్ని ఏర్పాటు చేసుకోండి. మీరు మీ అంతటా మీరు మీ మైండ్ మీరు డెవలప్ చేసుకోండి. అంతేగాని మీరు ఏది కూడా నమ్మద్దు, దేనిని కూడా నమ్మద్దు. కాబట్టి మీరు సొంత తెలివితేటలు ప్రదర్శించుకోండి, మీరు సొంత తెలివితేటలు ఉపయోగించుకోండి. అంతేగాని ఎవరు చెప్పిన మాటలు పడితే వాళ్ళు చెప్పిన మాటలు చేరి నమ్మి మోసపోకండి. ఒక్కసారి మీరు మోసపోయారంటే జీవితాంతం మోసపోవాల్సి వస్తుంది, జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది, జీవితాంతం దెబ్బతినాల్సి వస్తుంది. అందువలన మీరు ఈ పీరియడ్లో, ఈ 5-6 నెలల్లో మీరు జాగ్రత్తగా ఉండి మీరు చక్కగా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ.